సో ఈ మధ్య కాలంలో కొంతమంది నిద్ర సరిగా లేకపోవడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నిద్ర వాళ్ళకి పట్టకపోవడము, కలత నిద్రగా ఉండడము, అలాగే నిద్రలో గురక పెట్టడము, నిద్రలో అటు ఇటు దొరలాడుతూ ఉండడం. సో వీళ్ళు మాకు నిద్ర పట్టట్లేదు అని అనుకుంటారు, కానీ సో ఈ నిద్ర ఎందుకు రావట్లేదు అనే అన్వేషణ మాత్రం చేయరు, డాక్టర్ని కూడా సంప్రదించకపోవచ్చు. ఎవరైతే నిద్ర సరిగా ఉండదో, అలాగే నిద్రలో గురక వస్తుంటుందో, నిద్ర కలత నిద్రగా ఉంటుందో, తప్పకుండా వీళ్ళు డాక్టర్ని కనుక సంప్రదించి వాళ్ళ స్లీప్ని అనాలిసిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురక వచ్చే పేషెంట్స్లో, సో గురక ఎందుకు వస్తుంది? సో మనం నిద్రపోయేటప్పుడు మన శ్వాస ముక్కు ద్వారా కాకుండా మనం నోస్ బ్లాకేజ్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ మూలాన మనము ఆటోమేటిక్గా మనం నోటి ద్వారా గాలి పీల్చుకుంటుంటాం. సో దీనివల్ల ఆ యొక్క గురక అనేది వస్తూ ఉంటుంది. సో ఈ గురక వలన మార్నింగ్ లేచిన తర్వాత నోరంతా డ్రైగా ఉండడము, నోస్ బ్లాకేజ్గా ఉండడము, అలాగే నిద్రపోయిన తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ కనుక మనం ఎవరైతే బాధపడుతుంటారో తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ నిద్ర సరిగా లేకపోవడం, అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా ఉండకపోవడానికి ముఖ్య కారణము స్లీప్ యాప్నియా కూడా ఉండవచ్చు. స్లీప్ యాప్నియా అంటే ఏంటి? స్లీప్ యాప్నియా అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన శ్వాస అనేది సరిగా ఆడకపోవడం మూలాన, మన ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి అందకపోవడం మూలాన మన బ్రెయిన్ అలర్ట్ అయ్యి మనల్ని నిద్ర నుంచి లేపుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆ కలత నిద్ర అనేది అనిపిస్తూ ఉంటుంది, అలాగే మనం నిద్ర డిస్టర్బ్ అయ్యి అటు ఇటు దొరలడం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన శ్వాస అనేది తగ్గిపోతుంటుందో, అలాగే మన బాడీకి ఆక్సిజనేషన్ సాచురేషన్ పడిపోతుంటుందో, మన బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయ్యి నువ్వు లే అని చెప్తుంటుంది. ఆ లే అనడంతో మనం నిద్రలో నుంచి లేస్తూ అటు ఇటు దొరలి మళ్ళీ పడుకుంటుంటాం, అంటే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి. సో ఇలాంటి స్లీప్ యాప్నియా కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్లీప్ యాప్నియా ముఖ్యంగా మనము చాలా అంటే చాలామందికి ఉన్నా కూడా అది అన్నోటీసుడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే స్లీప్లెస్నెస్తో బాధపడుతుంటారో వాళ్ళు వాళ్ళు ఏదైనా మానసికంగా నాకు ఈ యొక్క థింకింగ్ ఉంది కాబట్టి ఈరోజు నిద్రపట్టలేదనో, లేకపోతే నిద్ర పట్టలేదని చెప్పేసి ఏదో స్లీపింగ్ పిల్ వేసుకొని మేనేజ్ చేయడము ఇలాంటివి చేస్తుంటారు. అలాగే కొంతమంది నిద్ర సరిగా రావట్లేదని ఆల్కహాల్ కనుక సేవించుతుంటారు. కానీ వాళ్ళ కాజిటివ్ ఫ్యాక్టర్ గమనించకుండా, ఎస్పెషల్లీ స్లీప్ యాప్నియా గమనించకుండా ఆల్కహాల్ కానీ స్లీపింగ్ పిల్స్ కనుక వేస్తే కనుక కొన్నిసార్లు అది నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన సాచురేషన్ తగ్గుతున్నప్పుడు మన బ్రెయిన్ అలర్ట్ చేసి మనల్ని లేపుతుంటుంది. మనం ఎప్పుడైతే స్లీపింగ్ పిల్ కానీ ఆల్కహాల్ కనుక సేవించినట్లయితే మన బ్రెయిన్ చాలా డల్గా మారిపోయి అలర్ట్నెస్ తగ్గిపోయి సమ్ టైమ్స్ అది కార్డియాక్ పైన పడిపోయి కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ కానీ దారితీసే అవకాశం ఉంటుంది. అసలు స్లీప్ యాప్నియా రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? స్లీప్ యాప్నియా రావడానికి మన ఎయిర్వేలో అంటే టంగ్ మజిల్స్ కానివ్వండి, ఈ యొక్క లారింగ్స్ మజిల్స్ కానీ లూజ్గా మారి అవి వేలాడుతూ ఉండి మనం తీసుకునే శ్వాసకి అడ్డుగా మారి మనం తీసుకునే గాలి సరిగ్గా లంగ్స్లోకి వెళ్లకుండా పోతుంటుంది. తద్వారా మన బాడీకి ఆక్సిజన్ సాచ్యురేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో డబల్ చిన్ ఎవరైతే ఉంటారో, ఈ డబల్ చిన్ ఉన్న వాళ్ళలో స్లీప్ యాప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒబిసిటీ ఎవరైతే ఒబిసిటీతో బాధపడుతుంటారో వీళ్ళలో కూడా స్లీప్ యాప్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా స్లీప్ యాప్నియాని మనం తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ అనే ఒక టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. పాలిసోమ్నోగ్రఫీ అని ఉంటుంది. సో ఈ యొక్క టెస్ట్ కనుక చేస్తే కనుక వాళ్ళలో స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ సాచురేషన్ ఈ సాచురేషన్ ఎంతవరకు తగ్గిపోతుంది అనేది మనం చూడవచ్చు. సో దీని ద్వారా డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో స్లీప్ యాప్నియా కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక వాళ్ళలో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత ఈ యొక్క హార్ట్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నైట్లో పడుకున్నప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మన బాడీలో పెరగడం మూలాన తద్వారా ఈ యొక్క హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం నిద్రలేచిన తర్వాత ఫ్రెష్గా ఉండకపోవడం, అదొక డిజీనెస్ కానీ బ్రెయిన్ ఫాగ్ లాగా ఉండడము, అలాగే మనకు ఒక సార్ట్ ఆఫ్ ఒక ఈ యొక్క నిద్ర సరిగా లేకపోవడం వలన మన ఎమోషన్స్ కంట్రోల్గా ఉండకపోవడము, తర్వాత కోపం రావడము, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మొత్తం డిస్టర్బెన్స్గా మారిపోతుంది. లాంగ్ రన్లో ఎవరైతే స్లీప్ యాప్నియాతో బాధపడుతుంటారో వీళ్ళలో మెమొరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ తగ్గిపోతుంటాయి, అలాగే వాళ్ళ ఇంటెలెక్చువల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతుంటాయి, అలాగే కాగ్నిటివ్ స్కిల్స్
అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ యొక్క చిన్న స్లీప్ డిజార్డర్ని మనం ముందుగా తెలుసుకోలేకపోతే, స్లీప్ యాప్నే ఉందా లేదా తెలుసుకోలేకుండా మనము మనంతట మనంగా ఏదైనా స్లీపింగ్ పిల్ వాడడమో లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం సేవించినట్లయితే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎవరైతే గురక పెడుతుంటారో, అలాగే నిద్ర సరిగా ఉండదో, కలత నిద్ర ఎవరికైతే ఉంటుందో, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు కనుక వాళ్ళ కంప్లైంట్స్ని చెప్పి దానికి అనాలిసిస్ చేసి మందులు వాడితే తప్పకుండా ఈ యొక్క స్లీప్ యాప్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో, తర్వాత ఇది హైపర్ టెన్షన్కి కానివ్వండి, కార్డియాక్ జబ్బులకు కానివ్వండి, అలాగే మెమొరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్లీప్ యాప్నియా మూలాన్నే మన టాలీవుడ్లో ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ వ్యాధితో చనిపోయాడు. సో ఇది కరెక్ట్ టైంలో వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేకపోవడం వలన ఆయన నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. సో ఇది అన్నోటీస్గా చాలా మట్టుకి ఈ యొక్క అంటే మనకు చాలామందికి స్లీప్ యాప్నియా గురించి తెలియకపోవడం ఒక కారణము. సో స్లీప్ స్టడీ చేసుకోవాలి అనే అవగాహన లేకపోవడము, ప్రస్తుతము ఈ యొక్క స్లీప్ స్టడీ గురించి కూడా ఎక్కువగా ప్రజలలో తెలియకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. చాలా మటుకు ఒక నిద్ర లేకపోవడం వలన కొంతమంది స్థానిక డాక్టర్లు కూడా సో అది ఓవరాల్గా చూసి స్లీప్ రావడానికి నిద్ర ట్యాబ్లెట్స్ కానీ స్లీపింగ్ పిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దీన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి వాళ్ళకి కనుక వాళ్ళలో స్లీప్ యాప్నియా ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కూడా ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడే అవకాశం. ముఖ్యంగా స్లీప్ యాప్నియాలో ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నో కొన్నాళ్ళ పాటు సిప్యాప్ అనే మిషన్ వాడాల్సి ఉంటుంది. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ఫ్లో అనేది ఆ సిప్యాప్ ద్వారా అందుతుంది కాబట్టి రాత్రి వేళల్లో వాళ్ళు పడుకునేటప్పుడు ఈ సిప్యాప్ డివైస్ కొన్నాళ్ళ పాటు వాడి తద్వారా వాళ్ళ ఒబిసిటీ ఉన్నట్లయితే ఒబిసిటీ తగ్గించుకోవడం, అలాగే కొన్ని రకాల ఫేషియల్ ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం మూలాన ఈ యొక్క గ్రాడ్యువల్గా 2 or 3 years ఈ స్లీప్ యాప్నియా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క స్లీప్ యాప్నియా కనుక నెగ్లెక్ట్ చేసిన మూలాన తర్వాత వాళ్ళకు వచ్చే హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ ముందుగా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరైనా సరే నిద్ర సరిగా లేకపోవడం కానీ, ఎవరైతే నిద్రలో గురక పెడుతున్నారో, గురక ఉన్నట్లయితే, అలాగే కలత నిద్ర ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తగు సూచనలు అలాగే వైద్యాన్ని పొందితే వాళ్ళు మున్ముందు వచ్చే దుష్పరిణామాల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. స్లీప్ యాప్నియాలో ముఖ్యంగా హోమియోపతిలో కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క స్లీప్ యాప్నియా ఎందుకు వచ్చింది, వీటికి అనాలిసిస్ చేయించి సో వాళ్ళలో కొన్ని రకాల మందులు, క్యాల్కేరియా కార్బ్, అలాగే ఓపియం, అలాగే యాంటీమోనియం టార్టారికం, అలాగే వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి. సో హోమియోపతిలో ఈ 3 or 4 మెడిసిన్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక వాళ్ళలో స్లీప్ యాప్నియా ఎందుకు వచ్చింది, వాళ్ళకున్న స్ట్రెస్ ఏంటి, ఎలా దీంట్లో ఈ జబ్బు వచ్చింది, అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో హైపోథైరాయిడ్ ఉందా, సో హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ స్లీప్ యాప్నియా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ స్లీప్ యాప్నియా పూర్తిగా స్టడీ చేసి వాళ్ళ మానసిక శారీరక లక్షణాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా కనుక మనం ఇస్తే కనుక ఈ స్లీప్ యాప్నియాని హోమియోపతి ద్వారా కూడా మనం శాశ్వతంగా మనం ఈ యొక్క స్లీప్ యాప్నియాని తగ్గించే అవకాశం ఉంటుంది. లివర్, ఎవరైతే లివర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారో సో వాళ్ళలో కొద్ది రోజులుగా ఆకలి మందగించడం ఉంటుంది. సో ఆకలి మందగించడము, ఏది తినలేకపోవడము, అలాగే కాస్త ఫుడ్ తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోవడము, అలాగే కాన్స్టిపేషన్ ఉండడము, మోషన్ సరిగా రాకపోవడము, ఇలాంటివి ఉంటూ కడుపులో నొప్పి రావడము, విరేచనాలు కావడము, సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనబట్టలేకపోతే ఖచ్చితంగా ఏదైనా లివర్కి సంబంధించిన వ్యాధి ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. సో వెంటనే కనుక వీళ్ళు లివర్ ఫంక్షన్ టెస్ట్ అలాగే అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డోమెన్ కనుక చేసి చూసినట్లయితే లివర్ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేట్ అయినా తెలుసుకోవచ్చు, అలాగే ఈ యొక్క లివర్ ఎన్లార్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ కానివ్వండి, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడినప్పుడు కూడా ఈ యొక్క లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తుంటారో వాళ్ళలో కూడా ఈ లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటగా వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటంటే ఆకలి మందగించడము, అలాగే ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్స్ ఎక్కువ అవడము, అలాగే మోషన్ సరిగా లేకపోవడం, లేకపోతే విరేచనాలు ఎక్కువ కావడము, అలాగే బరువు బాగా తగ్గిపోతూ ఉండడం, ఎమాసియేషన్ అంటారు. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో సో మనము లివర్ పెథాలజీ కనుక డిటెక్ట్ చేసి డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన తరో ఇన్వెస్టిగేషన్స్ చేయడం, తర్వాత వాళ్ళకి వైద్యాన్ని అందిస్తే కనుక సో లివర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా లివర్ ఈ
ఎప్పుడైతే లివర్ వ్యాధులతో బాధపడుతుంటారో సో హోమియోపతిలో కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఎవరైతే జాండిస్ అంటే లివర్కి సంబంధించిన వ్యాధిలో ఈ యొక్క బిల్రుబిన్ లెవెల్స్ హై అవ్వడాన్ని మనం జాండిస్ అంటుంటాం. సో దీనికి హోమియోపతిలో చెలిడోనియం అనే మందు అనేది చక్కగా పనిచేస్తుంటుంది. సో ఎవరైతే ఈ యొక్క కంట్లో ఉన్న స్క్లీరా ఎల్లోగా మారిపోవడం కానీ కళ్ళు పచ్చగా ఉండడం కానీ అలాగే స్కిన్ కలర్ కూడా ఎల్లోగా మారినట్లయితే సో ఇలాంటి కండిషన్లో చెలిడోనియం అనేది బాగా పనిచేస్తుంటుంది. అలాగే బ్రయోనియా అనే మందు కూడా బాగా పనిచేస్తుంది. నక్స్వామిక, లైకోపోడియము, కార్డస్ మదర్ టింక్చర్ సో ఇలాంటివన్నీ కూడా లివర్ జబ్బుల్లో చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ మందుల్ని మాత్రం సో వైద్యుడి సూచనల మేరకే వాళ్ళు వాడాల్సిన అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క లివర్ ఎన్లార్జ్మెంట్స్ కానివ్వండి, అలాగే ఎలివేటెడ్ ఎంజైమ్స్ లివర్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే కొన్ని రకాల హెపాటిక్ ఇన్ఫెక్షన్స్, అలాగే హెపటైటిస్ ఏ బిలో కూడా సో ఈ యొక్క హోమియోపతి అనేది చక్కగా పనిచేస్తుంది. సో వైద్యుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క సిమ్టమ్స్ కనుక చెప్పినట్లయితే సో మీ యొక్క సిమ్టమ్స్ అని అనాలిసిస్ చేసి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క వ్యాధి లక్షణాలన్నీ మెల్లమెల్లగా తగ్గిపోయి తద్వారా వాళ్ళ లైఫ్ అనేది సో చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ హెపటైటిస్ బి అండ్ సిలో ఈ ఇప్పటి వరకు కూడా అంటే ఎక్కువగా వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. సో ఈవెన్ దో వాళ్ళకు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ యొక్క లివర్ ఎంజైమ్స్ 6 మంత్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో వైరల్ లోడ్ ఒక్కొక్కసారి పెరిగిపోవడం ఉంటుంటుంది. సో ఇలాంటి కండిషన్లో హెపటైటిస్ బి అండ్ సిలో హోమియోపతి చక్కగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క వైరల్ లోడ్ బాగా తగ్గిస్తుంది. అలాగే వాళ్ళ లివర్ ఎంజైమ్స్ పెరగకుండా మనం ఈ మందులను ఇచ్చి కొన్నాళ్ళ పాటు వాడితే కనుక వీళ్ళు శాశ్వతంగా కూడా దీని నుంచి హెపటైటిస్ బి సి నుంచి కూడా ఈ వ్యాధి నుంచి నయమయ్యే అవకాశం కూడా ఉంది.